హాయ్ అలా నమస్తే దిస్ ఇస్ రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో చాదర్ ట్రక్లో ఈరోజు డే 3 అనమాట ఓకే ఇంకా మేము టిప్ కేవ్ అయితే చేరుకోలేదు యాక్చువల్లీ మన ప్లాన్ ప్రకారం అయితే నిన్న రాత్రి మనం టిప్ కేవ్ చేరుకోవాలి ఓకే బట్ అన్ఫార్చునేట్లీ నిన్న ఆఫ్టర్నూన్ లేట్ అయిపోయింది ఓకే ఎందుకంటే వీళ్ళకి పోర్టర్స్ తక్కువ ఉన్నారనమాట పాపం రెండుసార్లు తిరగాల్సి వచ్చింది అందువల్ల నిన్న లంచ్ చేయలేదు పాపం వాళ్ళ కోసం వెయిట్ చేసి ఎందుకంటే కుకింగ్ ఐటమ్స్ అవి కావాలి కదా సో అలా 3 అవర్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఓకే ఎనీవే సో ఈరోజు ప్లానింగ్ ఏంటంటే ఈరోజు టిప్ కేవ్లో అయితే స్టే చేయము టిప్ కేవ్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ స్టే చేసి ఓకే రేపు మనం నిరాక్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం రిటర్న్ అయ్యి టిప్ కేవ్లో స్టే చేస్తాం సో అది ప్లాన్ సో చూడండి ఇక్కడ ఉదయాన్నే ఇప్పుడైతే 7:45 అవుతుంది ఓకే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏముంటాయి అనేది మీకు చూపిస్తాను లెట్స్ గో బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రోజన్ రివర్ సో అందరూ బ్రష్ చేస్తున్నారు రెడీ అవుతున్నాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ చూపిస్తాం ఇవి మా టెంట్స్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పూరి ఆలు కర్రీయా చోలే ఓకే ఈ గుమగుమలాడే బ్రేక్ఫాస్ట్ సో మనం వంటలో వాడుకునే నీళ్ళు మొత్తం ఇవే అనమాట సో ఇక్కడ పొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి సో చాలా క్లీన్ వాటర్ ఇవే మేము వంటలోకి తాగడానికి అన్నిటికి ఇవే ఓ మై గాడ్ డర్ మత్ కర్ సో కింద వాటర్ ఉన్నాయి చూసారా చాలా డేంజర్ లోతు ఉంటుంది ఒక 8 ఫీట్స్ అట్లా ఉంటుంది లోతు వీళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు టిప్ కేవ్ తర్వాత కొంత దూరం వెళ్ళేసి అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రిటర్న్ అయ్యారు సో లాస్ట్ పాయింట్ దాకా అయితే వెళ్ళలేదు ఓకే సో మనం కూడా చూద్దాం ట్రై చేద్దాము అయితే అయింది లేదు ఈరోజు జర్నీ మనం స్టార్ట్ చేస్తున్నాము చూద్దాం మరి లాస్ట్ దాకా వెళ్ళగలుగుతామా లేదా అనేది చూద్దాం ఓకే స్టార్ట్ డే 3 ఇన్ చాదర్ ట్రాక్ అవతల పక్క చూడు ఫుల్ ఎండ ఇక్కడేమో చలి పుడుతుంది గజగజ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మరి ఇంకా ఎక్కువ గడ్డగట్టిందా లేదంటే నిన్నకంటే తక్కువ ఎక్కువ తెలియదు కానీ ఈరోజు ఎక్కువ గడ్డగట్టినట్టు అనిపిస్తుంది ఒక పక్క చలి గజగజ అనుకో దీనికేమో స్పైక్స్ లేవు ఎక్కడ జారి పడతామని భయంగా ఉంది చూద్దాం ఇంకా టిప్ కేవ్కి ఇంకా నాకు తెలిసి ఇంకొక 7 కిలోమీటర్సే ఉంటుంది నాకు తెలిసి ఈరోజు టిప్ కేవ్కి చేరుకుంటాము రేపు రిటర్న్ అయిపోతాం అంతే నెరక్ దాకా వెళ్ళాం అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అంటే నడుములో నీళ్ళు వచ్చేసినాయంట అందుకని చెప్పేసి అమ్మో ఇప్పుడు ఏంటి స్కారీగా ఉంది నీళ్ళు గడ్డలే ఎక్కడ చూసినా మంచి గడ్డలు నీళ్ళు ఇక్కడ జస్ట్ మిస్ ఒక కెమెరా తీసి పక్కన పెడదాం లేదంటే పడిపోయేటట్టు ఉన్నాము జస్ట్ మిస్ బాబోయ్ జారిపోతుంది అవో వెళ్ళే
This is too scary and too adventure, friends. Too late. Thank you. Jule. हमारा कैप्टन है, सांग आदमी है। फ्यूल हो गया क्या? फ्यूल चाहिए आपको? फ्यूल चाहिए या या वेरी वेरी कूल या फ्रेंड्स, इकड़ चूडंडी ఇంత స్కారీగా ఉందా వాటర్. ఇప్పుడు మేము ఇది ఇటే వచ్చిన అన్నమాట, ఇలాగే వచ్చినాము. ఇక్కడ ఫ్లో, వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో. ఇట్స్ టూ మచ్ స్కారీయా, చాలా డేంజర్. అందుకే చాదర్ ట్రెక్ డిఫికల్ట్ అంటారు దీని గురించే. కింద వాటర్ ఫ్లో ఉంది. ఫ్రెండ్స్ వాళ్ళైతే క్రాస్ అయ్యారు, ఇప్పుడే మనోడు ఒకడు కాలు లోపలికి వెళ్ళిపోయింది, అందుకని మేము స్టాప్ అయ్యాము. చాలా స్కారీ ఉంది, సో మేబీ మేము ఇటు నుంచి రావాలనుకుంటా, ఇలా వెళ్ళి ఇలా రావాలి. అందుకే వెయిట్ చేస్తున్నాం మన కెప్టెన్, వెయిటింగ్ ఫర్ కెప్టెన్ సజెషన్. ఇక్కడ చూడండి ఇట్లా స్కారీ. That's why people saying chadar trek is difficult. Now you people are seeing, right? How much difficult it is. It's difficult and unpredictable. Unpredictable, yes. It's lifetime memory. Principal sir. आप लोगों को छोड़ के कैसे जा रहे? Yeah, slowly check karke. One minute. I think there were too many, that's why it went inside. Ek jan at a time. Jile. Ella bebe come to Ladakh. Ikka chudandi frozen waterfall. Ekkada enta pai nunchi vachindi chusara? Wow. Beautiful location here. ఇక్కడ కూడా చూడు ఒక వాటర్ఫాల్ అలాగే అతుక్కుపోయిందే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడ్వెంచర్, ఇంకో అడ్వెంచర్ ఇక్కడ స్టార్ట్ అయింది. పక్కన థ్రెడ్ కూడా కట్టారు, తాడు కూడా కట్టారు. అయ్యా అయ్యే, కామ్ కామ్. చూసారు ఎలా ఉందో? असली चैलेंज है, असली एडवेंचर यार. असली एडवेंचर. Scary, scary. Abba, abba, abba. Oh my God. Can you call it, Tali? Oh
come on. Hasi. Okay. Come on, guys. Ravali. Ram, jump. Please like, share and subscribe. Shukriya, thank you. Aise, haan. Asli adventure, ha? Yes. Yeah, let's go. ఫ్రెండ్స్ ఇప్పుడే మన కోట్రెక్కర్స్ స్నో లెఫర్డ్ చూసారంట వెళ్ళిపోయింది ఈ కొండలో ఎక్కడో వెళ్ళిపోయింటుంది ఫుట్ ప్రింట్ ఇగో ఇవి స్నో లెఫర్డ్ పాదముద్రలు ఫుట్ ప్రింట్స్ ఇది హంటింగ్ స్నో లెఫర్డ్ హంటింగ్ ఈరోజు స్నో లెఫర్డ్ పట్టాలి టిప్కి ఎక్కా సో దీన్నే టిప్కే అంటారు ఇక్కడ ఒక చిన్న కాలం వచ్చేసి ఇందులో కలుస్తుంది జన్స్కార్ రివర్లో ఓకే ఇక్కడ మనం చూడొచ్చు ఇది మన లదాక్ పోలీస్ రెస్క్యూ టీమ్ కూడా ఉంది ఇది అనమాట వెల్కమ్ చాదా టూరిస్ట్ లదాక్ పోలీస్ యూటీడిఆర్ఎఫ్ రెస్క్యూ క్యాంప్ 2 రాత్రి స్టే చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి టిప్కేవ్ అనమాట 3.5 కిలోమీటర్స్ అయితే యాక్చువల్గా మాకు ఇక్కడ స్టే చేసే ప్లానింగ్ అయితే ఏం లేదు అయితే మాకు నెరాకి వెళ్ళిపోవాలి ప్లానింగ్ అయితే వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు అలౌ చేయట్లేదు అక్కడ పరిస్థితి బాగాలేదట చాలా వాటర్ ఉన్నాయంట సో వాళ్ళైతే వెయిట్ చేయండి చెప్తాము మేము చెప్పిన తర్వాత వెళ్తారు అది అంటున్నారు మరి చూడాలి ఏమవుతుందో సో ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయటం ఎందుకని మేము లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం సో ఈరోజు స్పెషల్ వచ్చి పాస్తా ఎలా ఉంది రామ్ పాస్తా ఎలా ఉంది బ్రో కైసే పాస్తా టిక్నాయ్ ఓకే ఎనివే ఎక్కడ బోలే కి క్యా కర్నా హై దాస్ లేనా హై యా క్యా కర్నా హై ఆప్ లోగ్ బోలే కి యా హా లేకిన్ ఏసే హై మే సీధీ ఆప్కో సీధా బోల్తా హూ కి మే ఏక్ దో ఆద్మీ కే ఊపర్ వో నహీ కర్ సక్తా హూ ఠీక్ హై కి ఏక్ దో లోగ్ కో వహాన్ జా లగే మే గ్రూప్ డివైడ్ నహీ కర్ సక్తా హై ఠీక్ హై అబ్ యే ఆప్ లోగ్ కో సమజ్నా హోగా రస్తా షూర్ ఖరాబ్ నహీ తో పహుంచ్ జానా థా లోకల్ కో పహుంచ్ జానా థా జీ లోకల్ ఇత్నే స్పీడ్ సే చల్తా హై వో ఆప్కో పతా హై ఠీక్ హై తో లోకల్ నహీ పహుంచ్నే కా మతలబ్ యే హై కి రస్తా తో వహాన్ పక్కా యే ఖరాబ్ హై కితనా దూర్ జాయే తో ఉత్నా దూర్ జాయే కే ఫిర్ వాపస్ ఆయే నైట్ ఇధర్ స్టే కరే బేస్ యహీ రహే శామ్ తక్ క్యా కరేంగే మే బోల్తా హూ ఆప్కో కే జో సికి సర్ మేనే అభీ పులిస్ వాలే సే బాత్ కియా ఉన్హోనే బోలా కి అభీ తక్ తో ఏ న్యూ అప్డేట్ ఇప్పుడే మన రెస్క్యూ టీమ్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు ఓకే వెళ్ళొచ్చంట నేరక్ తాక వెళ్ళొచ్చంట ఓకే అక్కడికి అంటే మార్నింగ్ లోకల్స్ వాళ్ళని పంపించారు సో వాళ్ళకైతే క్షేమంగా నేరక్ చేరుకున్నారంట వాళ్ళు వెళ్ళి కమ్యూనికేషన్ ఇచ్చారు రూట్ క్లియర్గా ఉంది ఓకే సో వాళ్ళైతే కమ్యూనికేషన్ ఇచ్చారు ఈ రెస్క్యూ టీం వాళ్ళకి సో ఇప్పుడే మనకి అప్డేట్ ఇచ్చారు సో మేమైతే బయలుదేరుతున్నాం నేరక్కి వావ్ ఇప్పుడైతే 150 అవుతుంది ఆఫ్టర్నూన్ 150 హరహర మహాదేవ్ నైస్ లెట్స్ గో ఫ్రెండ్స్ మన ట్రిప్లో చిన్న డిస్టర్బెన్స్ అనమాట యాక్చువల్లీ ఏమైందంటే కపుల్స్ ఉన్నారు వేరే కపుల్స్ వాళ్ళైతే మేము రాలేమంటున్నారు ట్రెక్కింగ్ కంటిన్యూ చేయాలంటున్నారు అయితే రిమైనింగ్ అందరూ వెళ్దామని అనుకున్నాం బట్ వాళ్ళిద్దరు మాత్రం డ్రాప్ అయ్యారు సో వాళ్ళిద్దరి కోసం ఒక గైడ్ని అక్కడే పెట్టేసి వాళ్ళు ఫుడ్ అది కోసం మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నారు సామాన్లన్నీ ఎందుకంటే వాళ్ళకి
టెంట్ కావాలి కదా టెంట్ ఫుడ్ అవన్నీ కావాలి కాబట్టి ఇదిగో వాళ్ళ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాడు పాపం వీళ్ళకు కూడా డబుల్ వర్క్ అయిపోయింది సో మనకి ఇప్పుడు ఒక 40 మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఉరకలెత్తుతుంది జెంట్స్ కార్ ఎవరు ఉరకల అప్పుడే పూడే పూడే స్లోలీ స్లోలీ అరే యార్ ఇతనా ఫ్లో హై అయ్యే అయ్యే దట్ ఇస్ సో స్కారీ యా So scary. My old man. I'm old man. Yeah. No scary, yeah. Scary. Jhanska River. जी सर चूँ चूँ इन सिगरेट पैकेट पड़े सिगरेट पैकेट कुंकुम पुआ साफ अरे यार चूँ चला कष्ट काल इकड़ी लपल की बिल ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పొడవైన వాటర్ఫాల్ సో వాటర్ఫాల్ అలాగే స్టక్ అయిపోయినట్టు అయిపోయింది కదా ఇంకొక 1 అవర్ జర్నీ ఉందట మన క్యాంపింగ్కి సో ఈరోజు నైట్ అయితే అక్కడే మనం స్టే చేస్తాము నేరకు దాకా అయితే వెళ్ళట్లేదు సో రేపు ఎర్లీ మార్నింగ్ లేసేసి నేరకు వెళ్ళేసి మళ్ళీ మనం టిప్కేవ్ దగ్గరికి వచ్చేసి రేపు రాత్రి టిప్కేవ్ స్టే చేస్తాం ఎల్లుండు టిప్కేవ్ నుంచి మనం సింగ్లా కోమ వెళ్ళిపోయి వెహికల్ ఎక్కేస్తాం ఎల్లుండి మనకి లాస్ట్ మేమంతా కరెక్ట్ వేళ్ళని వచ్చినాం మన కర్ణాటక ప్రిన్సిపల్ సార్ చూడండి కొండలెక్కి మరి వస్తున్నాడు జంప్ 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 ప్రిన్సిపల్ సార్ జంప్ జంప్ కేజీయే మై ఇదరే పకడ్ నికలియే మొత్తం చాద ట్రిక్ అంతా ఇలాగే ఉంటే ఎంత హాయిగా ట్రెక్ కంప్లీట్ చేయొచ్చు -10 అలా ఉంటుంది టెంపరేచర్ ఇంత టెంపరేచర్లో గాలాటమే కష్టం అసలు ఊరక నిలబడాలన్నా కష్టం అలాంటిది ట్రెక్కింగ్ చేస్తూ ఒక పక్క జారి పడుతూ మళ్ళీ ఒక పక్క నాకు బోనస్గా యూట్యూబ్ చూసారు లోపల ఫ్లో ఉంది దానితోటి ఈ గంబూట్స్ చాలా స్ట్రాంగ్ ఉండవు ఏదో వాటర్ గాలి తడవకుండా వాడతాం కానీ హార్డ్ ఉంటాయి గాలి లోపలికి వెళ్తుంది చాలా కష్టం ఇప్పుడే ఇదిగో ఇప్పుడే నా కాలు లోపలికి వెళ్ళిపోయింది ప్రిన్సిపల్ సార్ ఆల్వేజ్ సూపర్ సేఫ్ అయ్యే అయ్యే ఒక మినిట్ ఫ్రెండ్స్ టిప్కే నుంచి ఒక 4 కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది లోపల మనకి స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి మాకు కనిపిస్తున్నాయి కానీ మీకు కనిపించట్లేదు ఓకే ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా సో మన కెప్టెన్ ఆప్కా నామ్
लाबजोंग आपका ना कोंगचोक इज वेरी डिफिकल्ट प्रोनाउंस यार के कोंग दीज आर ऑल आवर को ट्रैकर्स लाइक शेयर सब्सक्राइब బాగా దాహంగా ఉంది. ఓకే, ఈరోజు బాటిల్ వాటర్ కాదు, ఈరోజు డైరెక్ట్ క్లీన్ వాటర్ తాగుదాం. చాలా కూల్ గా ఉంది కానీ చాలా టేస్టీ కూడా ఉంది. Okay. Yes. How is it? Water. How is water? Very cold. It's cold, na? Very cold. Very cold. Hey, malle malle. Aise jaao seedha. Nirak tak. Mana porters are chala strong. Enni antaru gaani. Aap kya khayega daily? Mujhe do din se party nahi hui. Mere 40 plus hi rahe. Hey. इतना इतना एनर्जी कैसे आ गया आपको. सो ई रोज मन नाइट कैंपिंग इकड़े बहुत स्ट्रांग पीपल है. प्रिंसिपल सर क्यों लेट हो रहा आप? नहीं मैं थोड़ा रुक के आया. फ्यूल चाहिए हो गया? मैं थोड़ा रुक के आया रात. फ्यूल नहीं चाहिए. सीनियर सिटीजन है आ गया आप. चूँगी पैन चूँ सूपर शाइनिंग సామాన్లన్నీ తీసుకొని మన వాళ్ళు వస్తున్నారు మన పోటర్స్. పాపం ఎంత కష్టపడుతున్నారో అర్జుడు. పాపం స్టక్ అయిపోయినట్టుంది. వార్నింగ్ ఈరోజు డిన్నర్ కి ముందు పాప్కార్న్స్. పాప్కార్న్స్